Hi, hello friends, welcome to my channel. In the morning, ekkadiki velthunnamo chustunnara? Avunandi velthunnamo. Actually, ee video vachesi November lo shoot chesindi. Ante November lo teesina video idi upload cheyadanikaithe chaala ante chaala late ayipoyindi. Enduko kudarledu busy ga undadam valla. బట్ ఇప్పటికీ కూడా పెట్టకపోతే బాగోదని చెప్పేసి పెడుతున్నాను. ఇంత మార్నింగ్ వెళ్తున్నాము అని అనుకుంటున్నారు కదా, అవునండి. ఇది అరౌండ్ 6:15 ఆ టైంలో బయలుదేరాం మేము ఆ రోజు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే గుడియాకి అక్షరాభ్యాసం చేయించడానికి, ఎందుకంటే ఇది నవంబర్లో తీసిన వీడియో. సో లాస్ట్ నవంబర్లో స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్కూల్ జాయిన్ చేసి అంటే స్కూల్లో అడ్మిషన్ తీసుకొని మేము అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో ఇంకా డైరెక్ట్గా పంపించేసాము. ఎందుకంటే గుడియాకి అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి స్కూల్. కేతన్కి అయితే ఇదివరకే అయిపోయింది, వాడు ఎల్కేజీ చదివేప్పుడే అయిపోయింది. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదు కాబట్టి నేను అప్లోడ్ చేయలేదు, వీడియో కూడా తీయలేదు. సో గుడియాది అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇంతకీ అక్షరాభ్యాసం అంటే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు అందరూ, ఏమనుకుంటారు బాసరా అని. బట్ కాదండి, అంత లాంగ్ ఈ చలిలో వెళ్ళాలి అంటే కూడా కుదరలేదు. సో మేము ఎప్పుడైనా వెళ్ళేది వర్గల్ టెంపుల్కే. సో వర్గల్ ఉంటుంది కదా, అక్కడ సరస్వతి టెంపుల్ ఉంటుంది, ఇద్దరు పిల్లలకి అక్కడే చేయించాము అక్షరాభ్యాసం. సో అక్కడికి వెళ్తున్నాం మేము. కానీ ఇక్కడ వెళ్ళడం మాత్రం ఆ మార్నింగ్ ఆ చలిలో వెళ్ళడం, ఆ క్లైమేట్, అసలు ఎంత ఆసమ్ ఫీల్ ఉండే. నిజంగా నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఇలా దారి వెంటంతా ఇలా వడ్లు చల్లారనమాట, అంటే ఎండబెడుతున్నారు రోడ్డు పైన. అసలు నేను ఎప్పుడు చూడలేదు, నార్మల్గా వరి పండిస్తారు అని తెలుసు, బట్ ఎప్పుడు నేను దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఎప్పుడు చూడలేదు. చూసారా, కేతన్ వడుకొని తీసుకున్నాడు కేతన్. సో అవి చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైమే చూడటం ఇలా ఎండబెట్టడము రోడ్డు పైన అనేసి, నాకు ఒక మంచి ఫీల్ వచ్చింది. ఒక విలేజ్కి వెళ్ళిన ఫీల్ అయితే అనిపించిందండి, ఎందుకంటే నేను ఇక్కడే సిటీలో ఉండడం వల్ల నాకు విలేజ్ క్లైమేట్ అదంతా నాకు తెలీదు నిజంగా. కాకపోతే ఆ చెరువులు ఆ చెట్లు ఆ పొలాలు చూస్తూ వెళ్తూ ఉంటే అవన్నీ అసలు మనసుకి ఎంత హాయ్ అనిపించిందంటే ఆ చలికి ఆ క్లైమేట్కి ఈ పచ్చని పొలాలు. పొలాలు చూడడం వేరు, దాంట్లో పండినవన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాం కదా, అసలు చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా నెక్స్ట్ ఏంటి తెలుసా, చిన్న చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, కొందరు చేతుల్లో సంచి పట్టుకొని కొందరు బ్యాగ్ వేసుకొని అలా స్కూల్కి వెళ్తున్నారు. ఆఫ్టర్ కరోనా నవంబర్లోనే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అప్పుడప్పుడు స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు. అసలు నాకైతే ఎలా అనిపించిందంటే, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో హీరో వాళ్ళు వెళ్తారు కదా స్కూల్కి, ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఇక్కడ చూసారా గుడి ఎట్లానో నార్మల్గా కూర్చుంది, కొద్దిసేపటికి ఆమె స్టంట్స్ అన్నీ చేస్తుంది అనమాట ఎక్కడికైనా మేము జర్నీకి వెళ్తే. సో ఇటు తిరిగి వాళ్ళ డాడీని హక్ చేసుకొని కూర్చుంది, వీడియోలో కూడా పాపం చెప్తుంది చలి పెడుతుంది అని. ఎంత క్యూట్గా ఉంది చూడండి. చిన్నగా ఉన్నప్పుడు మేము కార్టూన్స్ చూసేవాళ్ళము, దాంట్లో చిన్న చిన్న కోడి పిల్లలది ఏదో కార్టూన్స్ వచ్చేది, నాకు దాని పేరు కూడా సరిగా గుర్తులేదు. చిన్న చిన్న కోడి పిల్లలు ఉండి అవి డ్యాన్స్ వేస్తూ ఉండేవి. నాకు గుడియా ఈ క్యాప్ పెడితే అట్లానే కనిపిస్తుంది, మరి నా బేబీ కాబట్టి నాకు అట్లా కనిపిస్తుందేమో తెలీదు, బట్ క్యూట్గా ఉంది ఆబ్వియస్లీ. సో ఇంకా వెళ్తున్నాము చాలా దూరము. చూసారా స్కూల్ పిల్లలు వాళ్ళు వెళ్ళడము, మధ్యలో ఆగి డిస్కషన్స్ పెట్టుకోవడము. అసలు నాకైతే నిజంగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ గుర్తొచ్చింది. ఇదంతా వరియే ఎండబెడుతున్నారు, వీటిని ఎండబెట్టి మిషన్కి వేస్తారు అని చెప్పి జయ చెప్పాడు నాకు. అసలు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటే అసలు మంచి అనిపించింది, ఒకరి కింద పని చేయకుండా వాళ్ళది వాళ్ళు స్వతహాగా ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారో నాకు అసలు అనిపించింది. సో ఇంకా మేము ఫైనల్గా చేరుకున్నాము టెంపుల్కి, వర్గల్ టెంపుల్కి. అందరూ బాసరా వెళ్ళలేరు కాబట్టి వీలైనంత వరకు వర్గల్ టెంపుల్కి వెళ్ళి చేయించుకోండి అక్షరాభ్యాసము. ఎక్కడైనా చేయించుకొని పిల్లల్ని చదివించుకుంటే మంచిది. సో అంత లాంగ్ వెళ్ళలేము కాబట్టి మన దగ్గరలో ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వర్గల్ టెంపుల్కి వెళ్ళండి. వర్గల్ వరంగల్ అనుకునేరు, వర్గల్. సో ఇంకా మేము పార్కింగ్ చేస్తున్నాము ఎంట్రన్స్లోనే, మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి అన్నీ అమ్ముతారనమాట, అంటే అక్షరాభ్యాసంకి కావాల్సిన సామాన్ అంతా అమ్ముతారు. దాంట్లో స్లేట్స్ వగేరా వగేరా ఉంటాయి, సో అవన్నీ మనకు అక్కడే దొరుకుతాయి, బేరవాడితే కూడా తగ్గుతారు. సో బేరవాడి తీసేసుకోండి. ఫైనల్గా ఇంకా ఇదైతే టెంపుల్ వ్యూ అండి. ఇక్కడ మనకి కిరాణా షాప్ ఉంటుంది టెంపుల్లోనే, ఏ బాధ లేదు. అంటే కిరాణా షాప్ అంటే మొత్తం కంప్లీట్ కిరాణా షాప్ కాదు, ఏదైనా ఎమర్జెన్సీకి తీసుకోవడానికి ఉంటాయి. వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి,
అన్నీ బాగున్నాయి, ఎవరేం టెన్షన్ లేకుండా ఈ గుడికి అయితే వెళ్ళొచ్చండి, విజిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే నేను కొంతవరకు వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే ఈ స్టెప్స్ ఎక్కుతున్నాం అన్నమాట గుడి లోపలికి వెళ్ళడానికి. స్లోగా ఒక గంట ఎక్కుంటాం మేము, అంటే మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా, పిల్లలు ఉన్నారు కదా, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎక్కుతూ వెళ్ళాము. సో ఆ గంట సేపు వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పడేశాను నేను వీడియోని. ఇక్కడ వచ్చేసి ఇంకో ఈ మెట్లు అయితే ఇంకెంత మెల్లగా ఎక్కామంటే అసలు నేను చెప్పలేను అనమాట, అంత మెల్లగా ఎక్కాము. ఇది ఎంట్రన్స్ మొత్తము. గుడియాకి ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు చలిగా ఉంటుంది కాబట్టి ఫుల్గా కవర్ చేసి క్లాత్స్ వేసాము. గుడిలో పూజ స్టార్ట్ అయ్యేప్పుడు మా మమ్మీ కుట్టిన డ్రెస్ వేసాను, అంటే ఫస్ట్ టైం ఆ డ్రెస్ వేయడము, పూజకనే వేసాము. తర్వాత తన బర్త్డే రోజు కూడా మార్నింగ్ వేసుకుంది అదే డ్రెస్, మీరు చూసుంటారు ఆల్రెడీ, షార్ట్స్లో పెట్టాను నేను. బట్ అంతకన్నా ముందే ఈ వీడియో తీసాము కాబట్టి మా మమ్మీ ఆ డ్రెస్ ప్రత్యేకంగా కుట్టింది గుడియా కోసం అని చెప్పేసి, సో అది కొత్త డ్రెస్, సో అది వేసాను అనమాట పూజలో. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు జయ. టికెట్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. యాక్చువల్లీ ఈ గుడిలో వచ్చేసి మనకి వీడియోస్ ఫొటోస్ అలాంటివి ఏమీ అలౌ లేదు, అందుకని చెప్పేసి నేను ఇన్సైడ్ ఏ వీడియోస్ ఏమీ తీయలేదు. నార్మల్గా అంటే అమ్మవారి ఫోటోలు, మేము ఫొటోస్ అలా దిగాము కానీ వీడియో మాత్రం ఏం తీయలేదు. కొంచెం కొంచెం మాకు టైం దొరికినప్పుడు అలా తీసాము. ఇక్కడ గుడియకి డ్రెస్ చేంజ్ చేసేసాను, అంటే ఇంకా పంతులు గారు రాలేదు, సో ఆ లోపు గుడియకి డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇదే సామాన్ అండి మనకి అక్షయభ్యాసం చేసేటప్పుడు ఇస్తారు, ఒకటి అమ్మవారి బొమ్మ ఉన్న స్లేట్, ఇంకా 4 స్లేట్స్ ఇస్తారు, బియ్యము, ఆకు వక్క, పువ్వులు ఇస్తారు. ఆ 5 స్లేట్స్ వచ్చేసి మనము అక్షరాభ్యాసం అయిన తర్వాత అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేయాలి, వాళ్ళు మనకి ఇస్తారు. సో మన స్లేట్స్ మనకు ఎలాగో రిటర్న్ వచ్చినట్టే, కాకపోతే మన వాళ్ళకి వాళ్ళే మనకు అట్లా అవుతాయన్నమాట. ఇంకా దాంట్లో స్లేట్ పెన్సిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఎక్కువ వీడియో తీయలేకపోయాను, ఎందుకు అని అంటే మేము వెళ్ళింది 4 మెంబర్సే కాబట్టి మేము నలుగురము పూజలో ఉండాలి కాబట్టి వీడియోస్ ఎక్కువ తీయలేదు. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత స్లేట్స్ ఇచ్చేసి, స్లేట్ పెన్సిల్స్ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చినవి మేము తీసేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి అయితే మేము బయటకు వచ్చేసాము. సో బయట వ్యూ ఇదంతా. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే ఇంకా పెద్దగా కడతారనుకుంటా గుడిని. ఇక్కడ మనకు అన్నదానం కూడా ఉంటుందండి, డైలీ అన్నదానం ఉంటుంది, డైలీ అన్నం పెడతారనమాట ఈ గుడిలో అయితే. మీరు బాక్స్ తీసుకెళ్ళకపోయినా పర్లేదు, ఏ ఊరు నుంచి వచ్చినా కూడా మీకైతే లంచ్ ఫ్రీ. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ప్రసాదం కూడా ఇచ్చారు మాకు, చాలా టేస్టీగా ఉంది ప్రసాదం పిచ్చిదాన్ని నేను. సరస్వతి మాత టెంపుల్ ఆపోజిట్లోనే ఈ టెంపుల్ ఉందండి. కెన్నీకి అక్షరాభ్యాసం చేసినప్పుడు ఈ టెంపుల్ ఉందో లేదో నేనైతే చూడలేదు, నాకు తెలిసి లేదనే అనుకుంటున్నాను, బట్ నేనైతే చూడలేదు. ఇదైతే నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ చూడడము. సో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి ఆ టెంపుల్కి కూడా విజిట్ చేశాము. అస్సలు దూరం అయితే కాదు, అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది అని అంటే పక్కనే అనమాట, జస్ట్ నడుచుకుంటూ మనం వెళ్ళే దారిలోనే, బండి కూడా తీసే అవసరం లేదు. సో ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా ఫొటోస్, కెమెరాస్, వీడియోస్ ఏది అలౌ లేదు, వాళ్ళు స్ట్రిక్ట్గా బోర్డు కూడా పెట్టేశారు లోపల సైడ్. సో జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము, సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాడు అనమాట వెంకటేశ్వర స్వామి. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూసారా కూరగాయల తోటలు అవి, నాకు నిజంగా ఎంత మంచిగా అనిపించిందంటే ఈ తోటలు అవన్నీ చూడడం వల్ల, కాకరకాయ తీగలు, చాలా రకాల కూరగాయలు, టమాటాలు, వంకాయలు, బీరకాయలు, ఇట్లాంటివన్నీ చాలా కూరగాయలు నేను చూశానన్నమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి వరి పంట. జై ఇక్కడ ఆపి వెళ్ళి మరీ తీసుకొచ్చి చూపించారు వరి పంటలో గింజలు ఇక్కడ ఉంటాయి, ఇట్లుంటాయి అని చెప్పేసి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ అయితే. మెయిన్ ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి గల రీజన్ ఏంటో తెలుసా, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్షరాభ్యాసం కోసం వెళ్తారు. సో మనకి దగ్గరలో అంటే వర్గల్ టెంపుల్ ఉంది, ఇది మీకు ఒక చిన్న సజెషన్ లాగా, ఒక ఐడియా లాగా. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ టెంపుల్కి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోండి. వాళ్ళు చదువు స్టార్ట్ చేసే కన్నా ముందే ఆ చదువుల తల్లి దీవెనలు ఉండాలి కదా, సో అమ్మవారి ఆశీస్సుల కోసం కంపల్సరీ వెళ్ళి పూజ చేయించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.